నా వయసు 17 సంవత్సరాలు. 4-5 రోజులకు ఒకసారి నిద్రలో వీర్యం పడిపోతుంది. దానివల్ల నేను చాలా వీక్ అవుతున్నాను. అద్దంలో చూసుకుంటే నా ముఖంలో కాంతి లేకుండా కనబడుతోంది. వీర్యం ఇలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి తెలుసుకోవాలండి, వీర్యం ఏమాత్రం విలువైంది కాదు. కానీ ప్రతివాడు వీర్యం చాలా విలువైంది, బలవర్ధకమైంది. అది పోతే మనిషి బలహీనమైపోతాడు, కంటిగుడ్లు ఆడిపోతాయి, మొహంలో ముడతలు వస్తాయి, మొహంలో తేజస్ పోతుంది అని ఇలాంటి పనికిరాని భావాలన్నీ బొరన పట్టించుకుంటారండి. గంగాళాల కొద్దీ వీర్యం పోయినప్పటికీ ఎవ్వరు నీసపడరు, అది గుర్తించండి. అసలు పట్టించుకోదు. పొద్దుపోయిన వీర్యం పొద్దుపోయినండి, చేయి అస్తమయం చేసిన చేయండి, రోజు 10 సార్లు చేయండి, ఏమవుదు, ఏమవుతుంది, నథింగ్ హ్యాపెన్. ఇప్పుడు ఈ అబ్బాయికి ఎందుకు అనిపిస్తుంది అలాగా? అతని ఆ వీర్యం చాలా ఏదో చాలా విలువైంది అనుకోబట్టి. వీర్యం విలువైంది కాదు, పరిగెట్ ఇట్. అది ఏమా, ఎంత పా ఎంత వీర్యం పోయినా ఎలా పోయినా ఏమదు. ఆయన మొహంలో తేజిపోయి అనుకుంటాడు, కళ్ళు లోపలిపోయి అనుకుంటున్నాడు. ఇవన్నీ సైకలాజికల్, అంత అక్కడ ఏముండదు. డెల్యూషన్ డిజార్డర్స్ అంటారు. నాకు ఇలా అలాగే అనిపిస్తుంది అంటే డెల్యూషన్ డిజార్డర్, మనసులో అనే భయం వల్ల, అనుమానం వల్ల అరగిన భ్రాంతి మనస్తత్వం డెవలప్ అవుతుంది. దీన్ని డెల్యూషన్ డిజార్డర్స్ అంటాం. లేని ఉన్నట్లు అనిపిస్తాయి. అది వీరిని పోతాం కనుక నా ముఖంలో తేజిసిపోతుంది, మొక్క కళ్ళు లోడబోతున్నాయి, బుగ్గలు లోడబోతున్నాయి, నాకు ముఖంలో ఏ కాంతి లేకపోయినాయి, నీ కాంతి విహీనంగా అయిపోయినా అనుకుంటున్నాడు. అది అది నిజంగా అవట్లా, దానికి చూసేవాళ్ళకి బాగా మామూలుగానే ఉంటాడు. అది ఆ ఫీలింగ్, అది ఆ ఫీలింగ్, అది వదులుకోండి. ఎంత వీర్యం పోయినా నష్టం లేదు, ఎంత అస్తమయం నష్టం లేదు, ఏ రకంగా దానికి ఆలోచించదు. పోతే పోయిన వీరు ఎంత పోయింది, పోతే ఏ దాని నష్టం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.